ముఖ్యంగా స్టార్టింగ్ మీనరాశి నుంచి స్టార్ట్ చేద్దాం. మీనం, కుంభం, మకరం అలా చెప్పుకుంటారు. మీనరాశి, మీనరాశికి అధిపతి గురుడు. ఈ గురుడు మీనరాశికి అధిపతి, అలాగే ధనుసు రాశికి అధిపతి, అనగా స్వరాశి మరియు దశమాధిపతి అవుతున్నాడు. సో ఈ దశమాధిపతి, స్వరాశి అధిపతి అయిన గురుడు రెండో స్థానం నుంచి మూడో స్థానం వృషభ రాశిలో ఉంటున్నాడు. సో మూడో స్థానం అంటే మనకి సిబ్లింగ్స్, అది పక్కన పెడితే శని కుంభరాశిలోనే ఉంటున్నారు, రాహు మీనరాశిలోనే ఉంటున్నారు, కేతు కన్యారాశిలోనే ఉంటున్నారు. సో ఎటువంటి మార్పు లేదు. సో ఒక్క గురువుడు రెండో స్థానం నుంచి మూడో స్థానంలోకి మారినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. ఇది ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ 2024-25 ఉగాది సంవత్సరం మీనరాశి వాళ్ళకి శని వ్యయస్థానంలో ఉన్న, శని ఏకాదశాధిపతి కూడా అయినందువల్ల వ్యయస్థానంలో స్వరాశిలో కుంభరాశిలో ఉన్న కారణం చేత మంచి స్థిరాస్తులు కొనడం కానీ లేదా వాహనాలు కొనడం కానీ, అంటే డబ్బు ఖర్చు పెడతారు కానీ అది ఉపయోగపడే ఖర్చు అయి ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటి అనే దానికి వస్తే, ఇక్కడ కేతువు సప్తమాధిపతులు సప్తమంలో ఉన్నారు. సో సప్తమాధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ప్రతి 28 రోజులకి మూవ్ అవుతున్నారు కనుక ఆ సప్తమంలో కేతువు బుధుడి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. బుధుడు ఎప్పుడైతే నీచపడుతుంటాడో, అంటే ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండు అలాగే ఏదైనా జరుగుతున్నప్పుడు, కేవలం ఆ ఒక్క 30 రోజులు మాత్రమే ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. సో దాన్ని కూడా పూర్తిగా మనం దోషం కింద పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే కేతుగ్రహం యొక్క కారకత్వం గనక తీసుకుంటే వైరాగ్యం, భక్తి, గురుదర్శనం ఇవన్నీ కూడా ఇవి సప్తమం నవమంలో అద్భుతంగా యోగించే ప్రవర్తనలు. సో సప్తమంలో కేతు ఉండడం వల్ల గురుదర్శనం, అలాగే గురువు ఉండాలి అనేది, అలాగే గురు సంబంధమైన విద్యను నేర్చుకోవడానికి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అలాగే మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రాహువు రాశిలో ఉండడం. రాహువు రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి, ఓవర్ ఎక్స్పెన్సెస్కి, అంటే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టడం కానీ లేదా ఇతరులకు సాయం చేయడం కానీ చేసినప్పుడు మనకు ఆ తర్వాత, అంటే 1.5 ఇయర్ తర్వాత రాహు వ్యయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆ ఇబ్బందులన్నీ వడ్డీతో సహా వసూలు చేస్తాయి. అంటే కష్టం నీది, సుఖం ఇంకొకటిది, నీకు మిగిలేవి ఏంటయ్యా అంటే అప్పులు. అది ఒక 1.5 ఇయర్ పడుతుంది అవి క్లియర్ చేసుకోవడానికి, ఇప్పుడు చేస్తే తప్పులు వల్ల. సో ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరికి అనవసరంగా ఇవ్వద్దు, ప్రాణం మీదకి వస్తే తప్ప ఎవరికి సాయం చేయొద్దు, ప్రాణం నిలబెట్టడానికి సాయం చేయండి. ఇంతవరకే నేను చెప్తాను. అంతేగాని ఒకడు ఇల్లు కట్టుకుంటాను అంటే మీరు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటాడు, లేదంటే ఆపుతారు, ఆపచ్చు, తప్పులేదు. అలాగే
ఈ కేతు గ్రహం యొక్క శుభ పరిణామాలను కూడా మనం తీసుకోవాలి. మంచి తీర్థయాత్రలు చేయొచ్చు. దైవం కన్నా దైవానికి, భక్తునికి, మనుషులకి మధ్యలో గురువులు ఉంటారు. ఆ గురు జ్ఞానం సంపాదించుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం ఈ పీరియడ్ అనేది. కాబట్టి ఈ ఆదాయ వ్యయాలు మిగతావన్నీ కూడా పక్కన పెడితే శుభకరంగానే ఉంటుంది మేన్ రాశి వాళ్ళకి. ఇది చైతన్య సామ్రాట్ నేను చెప్పే ప్రిడిక్షన్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ దశాంతరదశల్లో ఏ దశ నడుస్తుంది అనేది కనుక తెలుసుకోగలిగితే ఇంకా పిన్ పాయింట్గా 99% యాక్యురసీతో మనం ఈ గోచార రాశి ఫలాలని మీ జాతకానికి మనం అన్వయించి కరెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఓం నమ శివాయ, ఓం సాయిరామ్.